ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. రాబోయే సంవత్సరానికి ఇప్పటి నుంచి గైడ్ లైన్స్ రూపొందిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పటి నుంచి మేము ఒక టాస్క్ ఫోర్స్ ను పెట్టి ఏ విధంగా ఆ మిగతా ఎంపవర్మెంట్స్ కని తర్వాత దాని కావాల్సిన గైడ్ లైన్స్ ఏవే ఉన్నాయో అవన్నిటి కూడా పూర్తి చేసేదానికి అంటే ఇప్పుడు రెండు విధాలుగా వచ్చిందన్నమాట. ఒకటి వచ్చి డిస్ట్రిక్ట్ రిఫార్మ్స్ వచ్చింది, స్టేట్ రిఫార్మ్స్ వచ్చాయన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ రిఫార్మ్స్ రెండు కూడా మనం టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పెట్టి ప్రతి జిల్లాలో కానీ ఆ జిల్లాగానే కాకుండా ప్లస్ స్టేట్ లో కూడా ఆ కరస్పాండింగ్ ఆఫీసర్స్ పెట్టి లైవ్ ట్రాకింగ్ తో వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ద నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. రాబోయే సంవత్సరానికి ఇప్పటి నుంచే గైడ్ లైన్స్ రూపొందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యాభివృద్ది కేంద్రాలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పటి నుంచే మేము ఒక టాస్క్ ఫోర్స్ ను పెట్టి ఏ విధంగా ఆ మిగతా ఎంపవర్మెంట్స్ కానీ తర్వాత దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఏవే ఉన్నాయో అవన్నిటి కూడా పూర్తి చేసేదానికి అంటే ఇప్పుడు రెండు విధాలుగా వచ్చిందన్నమాట. ఒకటి వచ్చి డిస్ట్రిక్ట్ రిఫార్మ్స్ వచ్చింది, స్టేట్ రిఫార్మ్స్ వచ్చాయన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ రిఫార్మ్స్ రెండు కూడా మనం టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పెట్టి ప్రతి జిల్లాలో కానీ ఆ జిల్లాగానే కాకుండా ప్లస్ స్టేట్ లో కూడా ఆ కరస్పాండింగ్ ఆఫీసర్స్ పెట్టి లైవ్ ట్రాకింగ్ తో వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ద నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.